వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థుల పర్యవేక్షణ పక్కాగా ఉండి మాదక ద్రవ్యాల ఆర్ధర్థాలపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. సరిహద్దు ప్రాంతంలోనూ రవాణాలను గట్టి నిఘా ఉండాలన్నారు. పబ్లిక్ ప్లేసెస్ లోని డ్రింక్ చేసిన వారికి, స్మోకింగ్ చేసే వారికి వాళ్ళకి డిస్క్లైమర్ పిల్లలకు కానీ అవగాహన కల్పించాలి. ఆపరేషన్స్, ఈ డ్రోన్ యూసేజ్, తర్వాత రిజర్వేషన్ ఆస్పెక్ట్, తర్వాత డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ బడ్జెట్ 11 మందిని సైన్ చేస్తారు. 9 మెంబర్స్ ఆల్రెడీ 9 మెంబర్ ఉన్నారు సార్. ఇప్పుడు స్టేట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ సార్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చి 4 to 5 కేసెస్ కింద 20 కేసెస్ కనర్షియల్ క్వాలిటీ జరిగింది. 20 కేసెస్ బడ్జెట్లో 9 మెంబర్స్ సైన్ చేస్తారు సార్. అజెండా పాయింట్స్ లోకి వచ్చేసరికి మనం ముందుగా సార్ లాస్ట్ కన్వీన్ చేసినటువంటి మీటింగ్ లో ఎన్ఫోర్స్మెంట్ మీద ఎఫెక్టివ్ వర్కింగ్ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే వర్క్ చేస్తున్నారు అన్నది ప్రాపర్గా మోటార్ చేయకుండా సార్. సో దాని మీద బేస్ చేసుకొని స్లీపర్ డాగ్స్ మన దగ్గర మ్యాక్స్ అనే ఒక డాగ్ ఉంది సార్, స్లీపర్ డాగ్. దాన్ని మనం గ్రౌండ్ లో పంపించి చెక్ చేయడం జరిగింది సార్. మైనర్స్ రైజ్ అయి ఉన్నాయి సార్. ఎక్కడైతే ఏరియాస్ రైజ్ అయి ఉన్నాయో వాటిని లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ లో 70,000, ఆగస్ట్ లో 80,000 జరాన్స్ అమౌంట్ అయితే మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే వాటికి మనం చేస్తాం.